గుడివాడ చెడ్డ గ్యాంగ్ చెలరేగిపోతా ఉంది, మంత్రి పదవి పోతే నా విశ్వరూపం చూస్తారంటూ మంత్రి కొడాలి చేసిన వ్యాఖ్యలు నిజమని తెలుతా ఉంది. తాజాగా గుడివాడ సమీపంలోని మోటూరులో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తూ అడ్డుకున్న ఆర్ఐపై జేసీపీతో తొక్కించాలనే ప్రయత్నం చేశారు. అంటే విశ్వరూపం ట్రైలర్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ముందే చెప్పారు మంత్రి పదం ఉంది కాబట్టి తగ్గుతున్నాను, మంత్రి పదవి పోతే గనక ఇక నా విశ్వరూపం చూస్తారు అని కొడాలి నాని హెచ్చరించారు. ఇప్పుడే ప్రారంభమైంది విశ్వరూపం. ఇక భవిష్యత్తులో మీ యొక్క ప్రైవేట్ ఆస్తులు జాగ్రత్తగా కాపాడుకోండి. స్థలాలు కానీ ఎక్కడైనా రోడ్డు పక్క పెద్ద పెద్ద జాగాలు ఉంటే చుట్టూరు గోడ పెట్టుకొని గేట్లు పెట్టి తాళాలు వేసి మనుషులను కూడా కాపలా పెట్టుకుంటే మరీ మంచిది. ఎందుకంటే మట్టిని అర్ధరాత్రి జేసీబీలు వందలాది ట్రాక్టర్లతో తెల్లారేసరికి గల్లంతు చేసేస్తున్నారు. అలా చేయగలిగిన వారు మీ యొక్క స్థలాలు కాజేయరని నమ్మకం లేదు. అందుకే విశ్వరూపం ప్రారంభమైంది. గుడివాడ ప్రజలు, గుడివాడ సమీప గ్రామాల ప్రజలు, గుడివాడ నియోజకవర్గంతో పాటు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు మీ యొక్క ఆస్తులు కాపాడుకోండి. విశ్వరూపం ఇప్పుడిప్పుడే ట్రైలర్ మాత్రమే ప్రారంభమైంది. భవిష్యత్తులో అసలు సినిమా ఉంటుందని చెప్పారు, అది మొదలుపెట్టారు. మంత్రి పదవి రాకపోవడంతో ఇక బియ్యం ఎక్స్పోర్ట్స్కి అవకాశాలు తగ్గిపోయినాయి. కాకినాడ నుంచి రేషన్ బియ్యాన్ని వేరే వాళ్ళు, వేరే మంత్రి వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వారు ఈ పని చూసుకుంటారు. ఇక సమయం అంతా మట్టి తవ్వకాలు, పేకాట, జూదం, తర్వాత కోడి పందాలు, క్యాసినోలు, వీటి మీద ఫోకస్ అంతా ఉంటుంది కాబట్టి ఇక విశ్వరూపం ప్రారంభమవుతుంది. అందుకే కృష్ణా జిల్లా ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, తెలుగు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని తాజాగా గుడివాడలో జరిగిన సంఘటనలు హెచ్చరిస్తా ఉన్నాయి.